శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే భూపతిరావు మృతి పట్ల అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అనంతరం మంత్రులు 7 చట్ట సవర్ణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ బీఎస్టీ సవర్ణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టారు. అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవర్ణ, తెలంగాణ మున్సిపల్ లాస్ చట్ట సవర్ణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ బిల్లును మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ప్రవేశపెట్టగా, తెలంగాణ యూనివర్సిటీస్ కామర్స్ రిక్రూట్మెంట్ బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ప్రవేశపెట్టారు.